పిఎంసి ప్రేక్షకులకి నమస్కారం నా పేరు రామ్జీ రామ్జీ ఆయుర్వేద కాకినాడ ఆరోగ్య మహాభాగ్యం కార్యక్రమంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పడానికి నేను మీ ముందున్నాను మరి సిద్ధులు చేసినటువంటి అద్భుతమైనటువంటి ఒక విచిత్రమైనటువంటి పురుషత్వాన్ని పెంచేటువంటి మందుల యొక్క ఔన్నత్యాన్ని గురించి సిద్ధవైద్యంలో ఏమి చెప్పారో ఏమి తినడం వల్ల శుక్ర కణాలు పెరుగుతాయో శుక్ర కణాలు లేమి వల్ల ఈ మధ్య కాలంలో పురుషులలో అంగస్తంభన సరిగ్గా లేకపోవడము లేదా సెక్స్వల్గా వారికి సరైనటువంటి పటుత్వం లేకపోవడము లేదా కామోద్రేకం అనేటువంటిది లేకుండా ఉండటము అనేటువంటిది సాధారణంగా జరుగుతుంది సిద్ధ వైద్యంలో పుంసత్వానికి సంబంధించినటువంటి విషయం చాలా సుస్పష్టంగా చెప్పబడింది ఎందుకు పుంసత్వం గురించి సిద్ధులు చెప్పారు అంటే శరీరం కలుధర్మ సాధనం అంటే ఈ శరీరం ఉన్నప్పుడే ధర్మము అర్థము కామము మోక్షము అనేటువంటి చతుర్విధ పురుషార్థాలని సాధించాలి ధర్మము అర్థము కామము మోక్షము ఈ నాలుగింటిని సాధించాలంటే సవ్యమైనటువంటి బలం కావాలి ఈ నాలుగు సాధించిన తర్వాత కావలసినటువంటి ప్రధానమైనటువంటిది ఏమిటంటే వంశం యొక్క అభివృద్ధి పూర్వకాలంలో స్త్రీ పురుషుల యొక్క సంగమము కేవలము వంశాభివృద్ధికి తప్ప మిగతా విషయాలకి ఉపయోగించుకున్నటువంటి దాఖలాలు లేవు ఏదో కొన్ని రకాలైనటువంటి కథలలో మనకి అటువంటి సిచ్యువేషన్స్ కనిపించినప్పటికీ ఎక్కువగా కామము అని పేరు కలిగినటువంటి దానికి పెద్ద ఇంపార్టెన్స్ ఇచ్చినటువంటి దాఖలాలు మనకి కనిపించవు కానీ చాలామంది అనే మాట ఏమిటంటే కామిగాని వాకుడు మోక్షగామి కానేరుడు అని అంటే కామము అంటే స్త్రీతో కలిసి ఉండడమే కామం కాదు భగవంతుని ఎడల ఇచ్ఛ అనేటువంటిది కలిగి ఉండటమే కామం అని చెప్పబడుతుంది మన వైదిక ధర్మశాస్త్రాలలో కేవలము సంసారము అయిన తరువాత మీకు తెలుసో లేదో కొన్ని జాతులకు సంబంధించినటువంటి జంతువుల్లోనూ పక్షులలోనూ తన జీవిత కాలంలో ఒకే ఒక్కసారి సంగమం చేస్తున్న జంతువులు పక్షులు కూడా ఉన్నాయి విచలివిడిగా సంయోగము సంబంధాలు పెంచుకోవడము కేవలము మానుష జాతులలో పర్టికులర్గా తమోగుణ ప్రధానమైనటువంటి రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారిలోనే ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటాయి ఉండి ఒకరు లేక ఒకరు అంటే పుంసత్వము అధికమైపోవడం వల్ల వికార చేష్టల వల్ల పుంసత్వం వల్ల ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు అలాగే వారికి సరైనటువంటి సౌకర్యాలు లేక కూడా వారు ఇబ్బంది పడినటువంటి విషయాలు మనకి కనిపిస్తూ ఉంటాయి అంతేకాకుండా బాగా సంపాదించుకుని పిల్లలు లేనటువంటి వారు కూడా ఈ సంఘంలో అనేక మంది ఉన్నారు వారికి పూర్వజన్మలో వారు చేసుకున్నటువంటి పాపపుణ్యాల ఆధారంగా వారికి అటువంటి కర్మ కలుగుతుందని సిద్ధవైద్య గ్రంథాల్లో చెప్పబడింది కాబట్టి పిల్లలు కలగనటువంటి వారు లేదా సర్పదోషం కలిగినటువంటి వారు కుజదోషం కలిగినటువంటి వారు అలాగే రాహుకేతుల సంబంధాలకు సంబంధించినటువంటి విషయాల్లో పరస్పర చూపులలో ఇబ్బందులు కలిగి ఉండేటువంటి వారు కుజగ్రహం యొక్క తీక్షణ చూపుల వల్ల పిల్లలు అనేటువంటి వారు కలగకపోవడం జరుగుతుంది అంతేకాకుండా శుక్రుడు నీచపట్టడం కూడా అందులో ఒక భాగమే ఇవన్నీ కూడా సిద్ధ వైద్య గ్రంథాలలో సిద్ధులు రాసినటువంటి జ్యోతిష్య గ్రంథాలలో పర్టికులర్గా చెప్పబడ్డాయి అయితే సిద్ధులు ఏమి చెప్పినా సరే ఒక శాస్త్రాన్ని ప్రామాణికంగా చెప్పలేదు సృష్టిలో ఉండేటువంటి ప్రతి విషయాన్ని ప్రాతిపదికగా తీసుకుని సృష్టిలో ఉండేటువంటి ఏ వస్తువుతో మనకి ఆ పని జరుగుతుందో దాన్ని కూడా సూచించడం జరిగింది అంటే ఒక మంత్రం కావచ్చు తంత్రం కావచ్చు వైద్యం కావచ్చు ఒక చిట్కా కావచ్చు వ్యాయామం కూడా కావచ్చు జపం కావచ్చు ఇందులో జప తపహోమాలు అనేటువంటివి పుత్రకామిస్టి యోగం దేనికి మరి పూర్వకాలంలో పుత్రకామిస్టి యాగం అనేటువంటిది ఎనభై సంవత్సరాల వయసులో దశరథులు చేసినట్టుగా మనకి చారిత్రక ఆధారాలు ఉన్నాయి అంతేకాకుండా చవన మహర్షి క్షయవ్యాధితో బాధపడిన తర్వాత ఈ చవన ప్రాశలేహ్యం అనేటువంటి దాన్ని తీసుకోవడం చేత మిక్కిలి యవనవంతుడయ్యి ఆ తర్వాత పిల్లలకి జన్మని ఇవ్వటానికి అవసరమైనటువంటి శుక్రాన్ని వృద్ధి చేసుకున్నట్టుగాను అతనికి సంభోగం మీద ఆసక్తి కలిగినట్టుగాను మనకి చవన మహర్షి చరిత్ర చెప్తుంది అనేకమంది పిల్లలు లేకుండా ఉండేటువంటి పెద్ద పెద్దవాళ్ళు ఇటువంటి యాగాలని హోమాలని చేయటం అనేటువంటిది తరతరాలుగా హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో ఉన్నాయి ఇది సైన్స్ సెన్సా అనేటువంటి మాటలు పక్కన పెట్టి దానివల్ల ఫలితం పొందిన వారు ఖచ్చితంగా ఉన్నారు అటువంటివి నిరూపించగల సామర్థ్యం కలిగినటువంటి పండితులు కూడా ఉన్నారు సిద్ధవైద్య శాస్త్రాలలో చెప్పబడినటువంటి విషయాలు పరిపూర్ణంగా అవగాహన లేకపోవటం వల్ల సైన్సా నాన్ సైన్సా అనేటువంటి వాటిని అనుకుంటూ ఉన్నాం పరిపూర్ణంగా దైవాన్ని నమ్మినప్పుడు మనకి సంబంధం లేని విషయాలు ఎన్నో జరుగుతున్నాయి కదా ఒక్కసారి పరిపూర్ణంగా ఒక సిద్ధుడిని లేదా దైవాన్ని అమ్మితే తప్పేమిటి నా వాయసు కంటే కనిపించదు కానీ చివరికి వినిపిస్తుంది కదా ఏ శాస్త్రం అయితే ఈ విషయాన్ని అంటే నేను చెప్పే విషయానికి ప్రాతిపదికగా ఉందో ఆ శాస్త్రం అంతా కూడా మెటాఫిజిక్స్తో సంబంధాన్ని కలిగి ఉంది కాబట్టి మెటాఫిజిక్స్ అనేటువంటిది సూపర్ సైన్స్ సో ఈ సూపర్ సైన్స్కి సంబంధించినటువంటి ఈ విషయాలు ఎంత చెప్పుకున్నా సరే ఇంకా ఏదో మిగులుతూనే ఉంటాయి నేను చాలాసార్లు ప్రస్తావన చేస్తున్న విషయం ఏమిటంటే పురాతన హైందవ సంస్కృతి సాంప్రదాయాల్లో చెప్పబడినటువంటి విషయాలు సశాస్త్రీయంగా మనం నిరూపించినప్పటికీ ఏదో కొలమానాన్ని చూపించకపోతే నమ్మే పరిస్థితి లేదు కానీ పిల్లలు పుట్టిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనేక యాగాలు హోమాలు జపాలు చేస్తే విచిత్రాలు జరిగినటువంటి వారు కూడా ఉన్నారు ఈ పేరుతో అంటే సిద్ధ వైద్యం పేరుతో మోసం చేసేటువంటి సిద్ధులు కూడా లేకపోలేదు కాబట్టి అర్హమైనటువంటి లేదా శక్తివంతమైనటువంటి సిద్ధులు దొరకడము ఆయన చేత హోమము అనేటువంటిది కానీ జపం కానీ చేయించుకున్నట్లయితే వారికి పుత్ర సంతప్తి కలుగుతుందని మనకి అనేక రకాల కథలలో చెప్పడం జరిగింది అయితే కథలన్నీ పుక్కిట పురాణాలుగా గనక మనం అనుకున్నట్లయితే పోని వాటిని విడిచిపెడదాం వారు కేవలం కథల రూపంలోనే కాకుండా చిట్కాలు ఔషధాలు మందులు లాంటివి కూడా చెప్పారు ఇప్పుడు మీకు నేను చెప్పేటువంటి మందులు ఏవైతే ఉన్నాయో వీటిల్ని వాడడం వల్ల ఖచ్చితంగా మగతనం అనేటువంటిది పెరుగుతుంది ముఖ్యంగా ఎవరికైతే స్త్రీని చూసినప్పుడు చలనం కలగదో అటువంటి వారు నేను చెప్పినటువంటి విషయాల్ని తూచా తప్పకుండా పాటించినట్లయితే ఖచ్చితంగా పుంసత్వం అనేటువంటిది పెరుగుతుంది సంఘాన్ని ఇబ్బంది పెట్టకుండా సతీపతులు ఇద్దరూ కూడా సంయోగం చేసుకోవడం అనేటువంటిది ఉత్తమమైనటువంటిది నేను ఇందాక చెప్పినట్టుగా శాస్త్రము కొన్ని విషయాలని నిగూఢంగా ఉంచింది కొన్ని విషయాలని గురువుల ద్వారా ప్రపంచానికి తెలియజెప్పింది కామము అనేటువంటిది కట్టుకునేటువంటి భార్య లేదా ధర్మపత్నితోనే చేయాలనేటువంటిది నియమం ఉంది కాబట్టి కామవాంఛ అనేటువంటిది ఒక రకమైనటువంటి మానసిక వ్యాధి కాబట్టి అలా కాకుండా అంటే ఈ వ్యాధి అనేటువంటి విషయంగా కాకుండా పుంసత్వం కలగాలి నాకు మంచి బలమైన పిల్లలు కలగాలనుకునేటువంటి వారి కోసం మాత్రమే నేను ఈ యొక్క విషయాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను ముఖ్యంగా పుంసత్వం కావాలనుకునే వారికి రెండు రకాలుగా నేను ఈ ఎపిసోడ్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను మొట్టమొదటిది ఏమిటంటే మాంసాహారం తినేటువంటి వారికి పుంసత్వం కలగాలంటే ఏ ఏ పదార్థాలు తీసుకుంటే పుంసత్వం కలుగుతుంది రెండవది శాకాహారం తీసుకున్నప్పుడు వారికి పుంసత్వం కలగాలంటే ఏ పదార్థాలు తీసుకుంటే పుంసత్వం కలుగుతుంది అనేటువంటివి నేను రెండు ఎపిసోడ్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ముందు ముఖ్యంగా మాంసాహారం తినడం అనేటువంటిది రాక్షస ప్రవృత్తి కలిగినటువంటి వారికి తమో గుణం ప్రధానమైనటువంటి వారికి కాస్త రజోగుణం కలిగినటువంటి వారికి సర్వసామాన్యమైనటువంటి విషయమే ఇటువంటి వారికి సహజంగానే కోరిక ఎక్కువ ఉంటుంది ఒకవేళ వీరికి కోరిక తగ్గింది అనుకోండి ఆ తగ్గినప్పుడు వారు ఆచరించవలసినటువంటి ప్రక్రియ ఏమిటి అంటే మనకి పుంసత్వం అనేటువంటిది మగవారికి సంబంధించినటువంటిది కాబట్టి ఇప్పుడు నేను చెప్పే చిట్కాలన్నీ కూడా కేవలం మగవారికి మాత్రమే పురుషులకు మాత్రమే అని మర్చిపోవద్దు ఎవరికైతే మాంసాహారం అలవాటు ఉంటుందో అటువంటి వారు ప్రతిరోజు ఉడకబెట్టినటువంటి నాటు గుడ్డుని టిఫిన్ కింద ఒకటి లేదా రెండు రోజు తింటూ ఉండాలి దాదాపు ఒక ఇరవై రోజుల్లోనే అపారమైనటువంటి పుంసత్వం కలుగుతుంది అంటే వారికి కామవాంఛ అధికంగా కలుగుతుంది ఇదివరకు కాలంలో అంటే దాదాపుగా పంతొమ్మిది వందల ఎనభై తొంభై ఆ దశకాలలో మద్రాసు ప్రాంతంలో సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఒక లేఖ్యం వచ్చేది ఆ లేహ్యాలలో ముఖ్యమైనటువంటిది ఊరపిచ్చుక లేఖం అని అంటే ఊరపిచ్చుకలు అనేటువంటివి వాటితో ఒక లేఖం తయారు చేసేవారు వన్యప్రాణి సంరక్షణ చట్టం అనేటువంటిది ఒకటి ఉంది కాబట్టి ఇప్పుడు అది తయారు చేయటం మానేశారు నిజానికి ఊరపిచ్చుకలో ఉండేటువంటి ఆ గొప్పతనం ఎలాంటిదంటే పిచ్చుక సంయోగాన్ని గనక చూచినట్లయితే పిచ్చుక ఒకసారి ఆడపిచ్చుక మీదకి వెళ్ళి మరలా ఆ పక్కకి ఒదిగి మళ్ళీ వెంటనే ఆడపిచ్చుకు మీదకి వెళ్ళిపోతుంది అంటే ఇమీడియట్గా దానికి శుక్రం అనేటువంటిది వచ్చేస్తూ ఉంటుంది కాబట్టి అటువంటి గుణాలు కలిగినటువంటి ద్రవ్యంతో ఓరబిచ్చుక లేఖ్యాన్ని తయారు చేసేవారు ఇదివరకు టైంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం వచ్చిన తర్వాత అందున ఈ మీడియాలో సెల్ ఫోన్లు టవర్స్ వచ్చినంత మాత్రానో లేదా అడవులను నరికివేయటము చెట్లు నరికివేయడం వలన చాలా పిచ్చుకులు అనేటువంటివి పోయినాయి అంటే కనుమరుగైపోయినాయి కాబట్టి జంతువుల్ని హింసించరాదు అనేటువంటి మెయిన్ కాన్సెప్ట్ ప్రకారంగా ఉరపిచ్చుక రేహ్యాన్ని ఈ మధ్యకాలంలో ఎవరు అమ్మటం లేదు సర్వే సర్వత్రా దొరికేటువంటి నాటు కోడుగుడ్లు అనేటువంటివి ప్రత్యేకంగా మనకి లభ్యమవుతూ ఉన్నాయి వీటిని వాడుకున్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పుంసత్వం అనేటువంటిది కలుగుతుంది అలాగే ఎక్కువగా డబ్బు ఉండేటువంటి వాళ్ళు అంటే పర్టికులర్గా నేను ఎంత డబ్బు పెట్టైనా సరే పుంసత్వం కొనుక్కోగలను అనుకునేటువంటి వారు సిద్ధ మకరధ్వజము అనే పేరు కలిగినటువంటి ఔషధాన్ని రోజు రాత్రి పడుకోబోయే ముందు చాతుర్జాతకముల యొక్క అనుపానంతో కానీ లేదా సిద్ధ ధ్వజం కాంపౌండ్ అని దొరుకుతుంది మార్కెట్లో దాన్ని కానీ పాలు అనుపానంతో కనుక వాడుకున్నట్లయితే నలభై రోజుల లోపులోనే వాళ్ళకి విపరీతమైనటువంటి కామవాంచ కలుగుతుంది దీనితో పాటుగా మదన కామేశ్వరి లేహ్యం అనేటువంటి ఒక లేహ్యం ఉంటుంది సాధారణంగా ఈ లేహ్యము షుగర్ వాళ్ళు వాడకూడదు ఎందుకంటే లేహ్యాలన్నింటిలోనూ కూడా తీపిదనం అనేటువంటి సాధారణంగా ఉంటుంది కాబట్టి లేహ్యాలు ఏవి కూడా మధుమేహం కలిగినటువంటి వారు వాడడానికి ప్రయత్నం చేయకండి నేను ఇందాక చెప్పినటువంటి సిద్ధ ధ్వజము పేరు కలిగినటువంటి ఔషధాన్ని రోజు వాడినట్లయితే వారికి దాదాపుగా పుంసత్వము శుక్రకణాలు రెండూ కూడా పెరుగుతాయి రోజు కోడుగుడ్డు తింటూ ఎవరైతే సిద్ధమకర ధ్వజాన్ని కంటిన్యూగా వాడతారో వారికి అనేక మంది స్త్రీలతో కలగడానికి అవసరమైనటువంటి పుంసత్వం కలుగుతుందని మనకి సిద్ధ వైద్య గ్రంథాలలో చెప్పబడింది సిద్ధ వైద్య గ్రంథాలలో మెటల్స్ మినరల్కు సంబంధించి కూడా ఏవి కామోద్రేకాన్ని లేదా పుంసత్వాన్ని పెంచుతాయి అని అడిగితే ప్రధానంగా చెప్పినటువంటి లోహాలు ముఖ్యంగా మనకి నాలుగు కనిపిస్తాయి అందులో ఒకటి బంగారము వెండి త్రివంగాలు అలాగే పాదరసము ఈ నాలుగు కూడా మనకి పుంసత్వాన్ని పెంచడానికి అవసరమైనటువంటి శక్తిని లేదా గుణాన్ని కలిగి ఉంటాయి ఎప్పుడైతే పుంసత్వం పెరుగుతుందో వారు చాలా బలంగా ఉండి మంచి శక్తి కలిగినటువంటి సంతతిని అందివటానికి అంటే శుక్రాన్ని విడుదల చేయటానికి వారు సంసిద్ధులవుతారు అలాగే పాషాణాలలో శంఖ పాషాణం అనేటువంటిది ఉపధాతువులలో ఇంగిలేకము అనేటువంటిది పుంసత్వాన్ని పెంచటానికి అమోఘంగా పనిచేస్తాయి అంతేకాకుండా గోమూత్ర శిలాయెత్తు కూడా పుంసత్వాన్ని పెంచుతుంది అని మనకి సిద్ధ వైద్య గ్రంథాల్లో చెప్పబడింది అలాగే ఆయుర్వేద వైద్య గ్రంథాల్లో కూడా చెప్పబడింది ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని భస్మాలకు సంబంధించినటువంటి విషయాలు కూడా కొన్ని మనం తెలుసుకుందాం అంటే దీని తర్వాత ఎపిసోడ్లో అంటే ఇంకో ఎపిసోడ్లో నేను వెజిటేరియన్ అంటే శాకాహారము తినేవారికి కలిగినటువంటి క్లైబ్యం అంటే నపుంసకత్వానికి సంబంధించినటువంటి ఔషధాలు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇప్పుడు నేను చెప్పేటువంటి ఔషధాలు చాలా తీక్షణ గుణం కలిగినటువంటి ఔషధాలు అంటే సుకుమారులకి దీన్ని తట్టుకునేటువంటి క్యాపబిలిటీ ఉండదు మధ్య మాంసాలు తీసుకునేటువంటి వారికి విపరీతమైనటువంటి కామవంచ కలిగించాలి కాబట్టి మూలికలు అనేటువంటివి అంత తొందరగా పనిచేసినట్టుగా నేను చూడలేదు కాబట్టి మధ్య మాంసాలు తినేటువంటి వారికి మూలికాపరమైనటువంటి యోగాలు చేయటం వల్ల మాత్రం ఉపయోగము ఉండదు ఎవరైనా సరే పుంసత్వం కావాలనుకున్నట్లయితే పచారీ షాపుల్లో ఇంగిలేకమని దొరుకుతుంది ఆ ఇంగిలేకాన్ని నల్ల జీడి గింజల మధ్య పెట్టి హాతగర్పరం వేసి కాల్చి దాన్ని శుద్ధి చేసుకుని దాన్ని ప్రత్యేకంగా నల్లటి మేక తలకాయలో పెట్టడం కానీ లేదా సాంబ్రాని హారతి కర్పూరము పెట్టి కానీ కట్టుకున్నట్లయితే ఆ కట్టినటువంటి ఇంగిలేకాన్ని మినప గింజ నుంచి గురువింది గింజ వరకు గనక మనం తేనె అనుపానంతో కానీ చాతుర్జాతకములు అంటే జాజికాయ జాపత్రి లవంగాలు యాలకులు పచ్చకర్పూరం అంటే జాజికాయ జాపత్రి ఒక్కొక్క భాగమే అంటే రెండో ఒకటే ఈ నాలుగింటిని కలిపి సమభాగాలుగా ఇంగిలేకం కలిపి బాగా నూరి దేంతో నూరాలి గులాబీ అరకంతో నూరుకుని చిన్న చిన్న మాత్రలు ఎంత మాత్ర మిరియపు గింజంత మాత్ర కట్టుకుని రోజు పడుకోబోయే ముందు కనుక ఇంగిలేకం కట్టుతో తయారు చేయబడినటువంటి ఈ ఔషధాన్ని కనుక తీసుకున్నట్లయితే విపరీతమైనటువంటి కామవాంఛ కలుగుతుంది కానీ ఈ మందు తయారు చేసుకోవడం అనేటువంటిది కేవలము సిద్ధులు లేదా ఆయుర్వేదంలో అనుభవం ఉన్నటువంటి వైద్యులు మాత్రమే చేయండి మిగతా వాళ్ళు ఎవరు కూడా చేయటానికి వీర్లేదు ఎందుకనంటే ఇందులో వాడినటువంటి కొన్ని ద్రవ్యాలు విషయుక్తమైనటువంటివి కాబట్టి సామాన్యులకి విషయ అవగాహన కోసం చెప్తున్నాను కాబట్టి కేవలం ద్రవ్యాలు మాత్రమే చెప్పి ఉన్నాను కానీ ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాన్ని మీకు ఎవ్వరికీ చెప్పలేదు కాబట్టి ఇంగిలేకానికి సంబంధించినటువంటి ఈ యోగము అలాగే పాషాణాలలో శంఖ పాషాణం ఉంటుంది పాషాణం అంటేనే విషయం ఆ విషయాలతో కూడా పుంసత్వాన్ని పెంచే ప్రక్రియ సిద్ధవైద్యంలో ఉంది అంటే సిద్ధుల యొక్క గొప్పతనం ఏమిటంటే పాషాణాలను కూడా మనిషిని ఉద్దీపన చేయటానికి ఔషధాల కింద వాడారు అని చెప్పడం కోసమే మాత్రమే నేను ఈ సిద్ధ వైద్యానికి సంబంధించినటువంటి ఎపిసోడులో చెప్తున్నాను కానీ ప్రజలు అనుసరించవద్దనేటువంటిది నా మనవి ఎందుకంటే పాషాణాల్లో చాలా ప్రమాదకరమైనటువంటివి సరైనటువంటి శుద్ధులు ఉండాలి అలాగే సరిగ్గా దాన్ని కట్టు కానీ భస్మం కానీ కానీ జైనరు కానీ మైనర్ కానీ చేసుకోవాలి కాబట్టి అనుభవరాహిత్యంతో కనుక చేసుకున్నట్లయితే సిద్ధవైద్యానికి అపఖ్యాత తీసుకొస్తాం కాబట్టి ఎవరైతే పాషాణమే వాడాలి అనుకుంటారో సిద్ధవైద్యుడి దగ్గరికి కానీ పరిపూర్ణ జ్ఞానం కలిగినటువంటి ఆయుర్వేద వైద్యుడి దగ్గరికి కానీ వెళ్ళి మీ యొక్క విషయాన్ని చెప్పినప్పుడు వారు ఆ మందు ఇవ్వడం జరుగుతుంది సాధారణంగా దీన్ని కేవలము ఒక బియ్యపు గింజ మోతాదు దాకానే తీసుకోవటానికి అంటే చాలా సూక్ష్మమైనటువంటి మోతాదు మాత్రమే ఇవ్వటం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది ఇంకా గొప్పదైనటువంటి ఇంకొక ఔషధం బంగారు భస్మం మీ అందరికీ తెలుసు బంగారం చాలా విలువైనటువంటిది మరి దీన్ని మకర్ధ్వజం అనేటువంటి దాంట్లో గోల్డ్ ప్రిపరేషన్తో చేసినటువంటి ఔషధాన్ని తీసుకోవడం అనేటువంటిది ఒక ప్రక్రియ ఉంది అలాగే రజత చంద్రోదయం అనేటువంటి ఒక మందు ఉంది ఇది మే ఉడుకు వల్ల కలిగినటువంటి పుంసత్వానికి సంబంధించినటువంటి వ్యాధులలో సాధారణంగా తేనె లేదా నెయ్య లేదా చాతుర్జాతకాల అనుపానంతో వాడడం అనేటువంటిది సాధారణంగా జరుగుతూ ఉంటుంది మరి త్రివంగ భస్మాన్ని కూడా పర్టికులర్గా తగర భస్మాన్ని కానీ తగర చున్నాన్ని కానీ పుంసత్వం పెంచడానికి సిద్ధ వైద్యాలలో వాడినటువంటి దాఖలాలు ఉన్నాయి అలాగే రసభస్మము పాదరస సింధూరం లాంటివి కూడా పుంసత్వాన్ని పెంచడానికి వాడారు అంటే మెటల్స్ వాడారు మినరల్స్ వాడారు అలాగే కొన్ని రకాలైనటువంటి జంతువులకు సంబంధించినటువంటివి వాడారు అనేక రకాలైనటువంటి వివిధ రకాలైన ప్రక్రియలతో పాటుగా మీ అందరికీ తెలుసు గోమూత్ర శిలాజిత్తు అనేటువంటి దాన్ని ముమ్మాయి అని పిలుస్తుంటారు బిట్టుమైనటువంటి ఇంగ్లీష్ నామంతో కలిగినటువంటి దీన్ని రోజు పాలలో కేవలము ఒక మినప గింజ ప్రమాణము వేసుకుని కొద్దిగా పంచదార కలుపుకొని రోజు తాగుతున్నట్లయితే విపరీతమైనటువంటి నరాల పటుత్వం కలిగి పుంసత్వం కలుగుతుంది చూశారు కదా ఒక సిద్ధుడు ఒక వైద్యాన్ని చేసినప్పుడు ప్రకృతిలో ఉండేటువంటి రాయి రప్ప మూలిక జంతువు లోహాలు ధాతువులు ఒక్కటేమిటి ఏది దొరికితే దానితోనే ఆరోగ్యాన్ని కలిగించేటువంటి ఔషధాన్ని తయారు చేసినటువంటి సిద్ధుడు ఎల్లవేళలా మనకి దైవస్మరణీయుడు కాబట్టి ప్రాతస్మరణీయుడైనటువంటి గురువుకి మనం ఎల్లవేళలా నమస్కారం చేస్తూ సిద్ధుని యొక్క ఆశీర్వచనాలు అంతేకాకుండా మన యొక్క వంశము అభివృద్ధి చెందాలనేటువంటి కాంక్షతోనే పుంసత్వాన్ని ప్రయోగించాలి కానీ కామం కానీ శౌర్యత్వం కానీ ప్రదర్శించడానికి పుంసత్వాన్ని పెంచుకోరాదని మన వల్ల సంగము అనేటువంటిది నాశనం కాకూడదని నేను ఇందులో చాలా విషయాలు చెప్పకుండా కొద్దిగా కట్టడి చేసి ఉన్నాను కారణము సంఘములో అందరూ బాధ్యతాయుతంగా ఉండాలి కేవలము సంసారం అనేటువంటిది స్త్రీతో పర్టికులర్గా సొంత భార్యతో మాత్రమే సంయోగం చేయాలనేటువంటిది హైందవ సంస్కృతి సంప్రదాయాల్లో చెప్పబడినటువంటి నియమము కాబట్టి ఇష్టపడినటువంటి భాగస్వామితోనే ఇష్టపడినటువంటి ఆలితోనే అన్ని సుఖాలు అనుభవించాలనేటువంటి కాంక్షతోనూ వారి వంశము అభివృద్ధి చెందాలనేటువంటి ఆకాంక్షతోనూ నేను కొన్ని రకాలైనటువంటి చిట్కాలు మాత్రం చెప్పడం జరిగింది మీకు వైద్యం కావాలి వైద్యం చేయించుకోవాలని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు మీ దగ్గరలో ఉండేటువంటి సిద్ధ వైద్యులు కానీ ప్రముఖమైనటువంటి ఆయుర్వేద వైద్యులను కానీ సంప్రదించినప్పుడు మీకు మరిన్ని ఉపయోగకరమైనటువంటి ఔషధాలని అలాగే మీకు అనువైనటువంటి మందుల్ని సూచించడానికి అవకాశం ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను మరి సిద్ధులు చెప్పినటువంటి ఈ పుంసత్వాన్ని పెంచేటువంటి మందులకు సంబంధించిన విషయాలు ఈరోజు మనం తెలుసుకున్నాం కదా మరొక ఎపిసోడులో పుంసత్వాన్ని పెంచేటువంటి మూలికలే ఉన్నాయి ఆ మూలికల వల్ల ఎలాంటి ఆరోగ్యం కలుగుతుంది ఆ మూలికని ఏ విధంగా వాడుకుంటే అందరూ ఆరోగ్యంగా ఉంటారనేటువంటి విషయాలు మీకు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను చూస్తూనే ఉండండి ఆరోగ్యం మహాభాగ్యం కార్యక్రమం పర్టికులర్గా సిద్ధ వైద్యం కార్యక్రమం నేను మీరాంజీ నమస్కారం